రెండో తారీఖు సభను విజయవంతం చేయడానికి నూతనంగా ఏర్పడ్డ గుమ్మడాల మండల కార్యకర్తలు సమావేశం ఏర్పాటు చేసుకొని ఏ గ్రామం నుంచి ఏ విధంగా ఈ మండలం నుంచి ఎంతమంది మనము వెళ్ళాలని ఆలోచనతో ఒక ప్రోగ్రామ్ షీట్ తయారు చేసుకొని వెళ్ళడానికి సన్నాహాలు చేస్తున్న కార్యకర్తలకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ఈరోజు కొంతమంది కార్యకర్తలు నారాజుగారన్న మాట చెప్పడం జరిగింది. నారాజు ఇద్దరు ఎందుకున్నారు ఉండాలి కదా నారాజు అందరు సంతోషంగా ఇబ్బంది అయితే మనం కట్ట కడవ బిడ్డ అన్నీ ఉండాలి. కాబట్టి కొత్త రాష్ట్రము 13 సంవత్సరాలు పోరాటం చేసి ఈ రాష్ట్రం సాధించాక తెలంగాణ వస్తే అంధకారమవుతుంది, తెలంగాణ వారికి పరిపాలన రాదు అని ఎక్కిరించిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సభ రేపు రాబోయే 2వ తారీఖు నాడు 25 లక్షల మందితోని సభ పెట్టాలన్న ఒక ఉద్దేశంతో మరి ఆ సభకు తరలించే విధంగా ఈరోజు గుమ్మడల మండల కేంద్రంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య నాయకునిగా మన గౌరవ ఎమ్మెల్యే శాసనసభ్యులు అన్న గూడ మైపల్లెడ్డి గారు హాజరు కావడం జరిగింది. మరి గుమ్మడల మండల కేంద్రం నుంచి ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు ఎంతో పట్టుదలతో ఆ మీటింగుకు జనాన్ని తీసుకెళ్లే విధంగా కృషి చేయాలని, అలాగే కార్యకర్తలు ఖచ్చితంగా గుమ్మడల మండలం నుంచి ఒక 5000 మందిని తరలించే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా కృషి చేస్తున్నందుకు గుమ్మడల మండల కార్యకర్త టీఆర్ఎస్ కార్యకర్తలకు పేరున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే బాధ్యత ప్రతి ఒక్క టీఆర్ఎస్ కార్యకర్త మీద ఉందని సందర్భంగా తెలియజేస్తూ